హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మా బాబుకి అయితే హెల్త్ అయితే బాగాలేదు. అందుకోసం అయితే డాక్టర్ శనగ పాయసం, చక్కెర సబ్బీ మొత్తం అయితే పాయసం చేసి పెట్టమని చెప్పినారు. అందుకోసం అయితే నేను పాయసం చేస్తున్నాను. పాయసం చేసిన వీడియో నాకు వీడియోగా ఉంటుంది, ప్లస్ మీకు షేర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పని వీడియో అయితే తీసాను. మీరైతే ఎలా చేస్తారో చెప్పండి. నేనైతే నా ప్రాసెస్లో ఎలా చేస్తాను అనేది అయితే ఇప్పుడు నేనైతే వీడియో తీస్తున్నాను. చూడండి, ముందుగా అయితే సబ్బీ ఏమవుతాయి, నేను వచ్చి పొయ్యి మీద వేస్తారనమాట, ఉడుకుతున్నాయి. ఇప్పుడు సేమియాలలో నెయ్యి కొద్దిగా వేసి సేమియాలు కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడైతే ఇలా అయితే నేనైతే మొత్తం అంతా బాగా ఏం చేసుకున్నాను. ఇప్పుడైతే పక్కన ప్లేట్ ఒకటి పెట్టుకొని, ప్లేట్ లేకపోతే వాటిని తీసేసాను. అంతకన్నా ముందే ఆయిల్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా ఏం చేయాలన్నమాట. ఇప్పుడైతే ఇలా సభ్యం అయితే ఉడుకుతున్నాయి. ఇందులోకి ఇప్పుడు నేను కొద్దిగా ఎలక్కాయలు అనేవి అయితే తంచి అందులో వేస్తానన్నమాట, టేస్ట్ కోసం, స్మెల్ అయి బాగుంటుంది. ఇప్పుడైతే దంచేసానమాట, వేసేస్తున్నాను. దాంట్లో బాగా అయితే సభ్యం అయితే బాగా పెరిగినాయి. కాస్త వీడియోలో ఏమన్నా డిస్టర్బెన్స్గా ఉంటే సో ఏమనుకోవద్దండి. పాప అయితే కొద్దిగా ఏడిపిస్తుంది, ఎత్తుకోలేదని. ఇప్పుడు అందులో కొద్దిగా అంటే కొద్దిగానే పాలు పోస్తున్నాను, ఎక్కువ ఏమి వేయడం లేదు. చూడండి, ఇప్పుడైతే పాలు అయితే వేసేసాను కదా. ఇప్పుడు అందులో నేను అయితే పంచదార కూడా పోస్తున్నాను. చక్కెరతో చేయమని, వన్ డే అయితే చక్కెరతో చేసి పెట్టాను, వన్ డే అయితే బెల్లంతో చేసి పెట్టమని అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ సభ్యం చక్కెర, సభ్యం చక్కెర అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసి తర్వాత ఇప్పుడు అందులో సేమియాలు అయితే వేసాను. నేను ఫుల్ వీడియో ప్రాసెస్ అనేది తెలియదు, షార్ట్కట్లో అయితే వీడియో తీసుకున్నాను అనమాట. సేమియాలు కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నా. మా పాప తిప్పండి తగులుతుంది అనమాట ఎత్తుకోంటే. చూడండి, నువ్వైతే ఇప్పుడు బాగా ఉడకాలి. ఇప్పుడైతే నేను దాంట్లో వేయించి పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ అయితే, ఇప్పుడు అందులో వేసేస్తున్నాను. సగం వేసే సగం అయితే పాయసంలో వేసుకుని తినేటప్పుడు బాగుంటుందని అయితే కొద్దిగా అయితే పక్కన తీసి పెట్టేసాను అనమాట. చూడండి, ఇప్పుడైతే దీని మీద కొద్దిసేపు అయితే నేను మూత పెట్టుకొని దీన్ని కాసేపు అయితే సేమియాలన్నీ బాగా ఉడకని వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది కదా. కొద్దిసేపు అయితే ఉడకనిద్దామన్నమాట. ఇప్పుడైతే నేను దీని మీద మూత పెట్టేసుకొని కాసేపు తీస్తున్నా. చూడండి, ఎంత బాగా పొగలు అంటే వస్తున్నాయని పాయసంలోంచి. పాయసం అయితే దగ్గర పడింది. చూడు, అన్నీ ఒక దగ్గరికి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మొత్తం, కొబ్బరి ఎలకలు, డ్రై ఫ్రూట్స్ మొత్తం ఒక దగ్గరికి అయితే వచ్చేసి పాయసం అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయింది అనమాట. నేనైతే కిందకి తినేసాను. ఇప్పుడైతే పాప కోసం అనేది ఒక కిందలో అయితే నేను పక్కకు పోసి మీకు చూపిస్తాను అనమాట. చూడండి, ఇప్పుడైతే దాంట్లోనే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే పోస్తున్నా. చూడండి, పాయసం అయితే రెడీ అయింది. మీ స్టైల్లో మీరు పాయసం అనేది ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. వీడియో అయితే తప్పకుండా చూడండి. మా పాప అయితే పక్కన అయితే దాని గింట తీసుకుని అయితే కలబెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్